తిరుమల శ్రీవారి సన్నిధికొచ్చే భక్తుల కోసం టీటీడీ ధర్మరథాల పేరుతో ఉచిత బస్సులను నడుపుతున్న విషయం తెలిసిందే. కొండపై భక్తులను అటు ఇటు చేరవేసే ఈ ఎలక్ట్రిక్ బస్సులలో ఒకదాన్ని దొంగలు ఎత్తుకెళ్లారు. సెప్టెంబర్ 24 తెల్లవారుజామున డిపోలో పార్క్ చేసిన బస్సును గప్చిప్గా తీసుకెళ్లాడో దొంగ. కొండ మీద తిరగాల్సిన బస్సు తిరుపతికి వెళ్తున్న అలిపిరి గేటు వద్ద సెక్యూరిటీ పట్టించుకోలేదు. దీంతో ఆ దొంగ దర్జాగా బస్సును నడుపుకుంటూ వెళ్లాడు. ఎలక్ట్రిక్ బస్ కావడంతో బ్యాటరీ ఛార్జింగ్ అయిపోయి మధ్యలోనే ఆగిపోయింది. ఇక చేసేదేం లేక బస్సును అక్కడే వదిలేసి వెళ్లిపోయాడా దొంగ. డిపోలో ఉండాల్సిన బస్సు మాయం కావడంతో కొండపై అన్ని చోట్ల గాలించిన అధికారులు చివరకు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు జీపీఎస్ సాయంతో బస్సును ట్రాక్ చేశారు. తిరుపతి జిల్లా నాయుడుపేట వద్ద బస్సును గుర్తించారు. దీంతో బస్సును స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. బస్సును ఎత్తుకెళ్లిన దొంగను గుర్తించేందుకు పోలీసులు సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. చోరీకి గురైన బస్సు విలువ 2 కోట్ల వరకు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఓవైపు కొండపై శ్రీవారి బ్రహ్మోత్సవాలతో తిరుమల భక్తజన సంద్రంగా మారింది. బందోబస్తు కూడా చాలా పగడ్బందీగా ఉంటుంది. ఇలాంటి సమయంలో బస్సు చోరీకి గురి కావడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.